యాక్చువల్గా నేను డాక్టర్ కూడా మాట్లాడుతున్నాను. పార్థమెంటల్ స్కిన్ ఏరియా, పార్థమెంటల్ స్కిన్ ఏరియా అనేది మనకు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇంకా మనకు తెలంగాణ రీజియన్లో స్ప్రెడ్ అయ్యింది. 125 బ్రాంచెస్ టోటల్గా ఆల్ ఓవర్ 3 స్టేట్స్లో కవర్ అయ్యింది. సో ఇక్కడ మనకేంటంటే ఈ కోవిడ్ టైంలో మనము కోవిడ్ టైంలో ట్రీట్మెంట్స్ గురించి చాలామంది ఆలోచిస్తున్నారు, డెంటల్ ట్రీట్మెంట్స్ గురించి. సో ఈ డెంటల్ ట్రీట్మెంట్స్ ఈ టైంలో చేయాలా వద్దా అనే అపోహలు కూడా చాలామందికి ఉన్నాయి. సో అలాంటి అపోహలు లేకుండా మనం ఏంటంటే మనకి ట్రీట్మెంట్కి కోవిడ్ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తూ అన్నీ మనం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ సో ఇక్కడ ట్రీట్మెంట్స్ అన్నీ జరగబడుతున్నాయండి. సో మీరు ఏమి ఎక్కడ ఈ రీజన్స్లో ఆల్ ఓవర్ 3 స్టేట్స్లో ఉన్న రీజన్స్లో ఎక్కడ ఉన్నా మీరు ఏమీ భయపడకుండా పార్థ డెంటల్కి వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఏమీ ఇబ్బంది ఉండదు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి విజ్డమ్ టీత్ ఎక్స్ట్రాక్షన్. మనకి యాక్చువల్గా పనులని మొత్తం టోటల్గా మనకి 32 టీత్స్ ఉంటాయండి. అప్పర్ కింద మనకి రెండు కలిపి 32 ఉంటాయి. సో ఆ 32లో ఒక 4 టీత్స్ మాత్రం మనకి లాస్ట్లో విజ్డమ్ టీత్స్ అంటారు దాంట్లో. సో అవి మనకి లోపల ఉంటాయి, ఆ దౌడపళ్ళు అంటారు. ఆ దౌడపళ్ళు మనకి ఎరపడ అవ్వకుండా కొంతమందికి స్పేస్ తక్కువ ఉండడం వల్ల ఇలా ఉండిపోయి ఉంటాయి. సో ఇలా అలా ఉండడం వల్ల ముందు పళ్ళు మంచి మోలార్ టీత్స్ అవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఫుడ్ స్టకేజ్ అవ్వడము, మన ముందు పళ్ళు ఇబ్బంది అవ్వడము, పెయిన్ రావడం కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇలాంటి ఇంపాక్టెడ్ టీత్స్ని మనము తీసేయాలండి. సో ఇవి మనము ఇక్కడ కోవిడ్ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తూ నీట్గా మనం ఇలా ఉన్న విజిటమ్ టీత్స్ని ఎక్స్ట్రాక్షన్ చేస్తే మనకి ఫ్యూచర్లో ఎప్పటికీ మనకు ముందున్న పళ్ళకి వరుస క్రమంగా ఉండే దాంట్లో పళ్ళకి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది.